चूँ मोनोक्लोनल एंटीबॉडीज डायग्नोसिस डायग्नोसिस ऑफ डिजीज़ेस डायग्नोसिस ऑफ डिजीज़ेस चेयचु रेंडोदे अनलिटिकल मेथड्स अनलिटिकल अप्लिकेशन दाने इम्यूनो प्रेसिपिटेशन अंटुन्नारु आ तर्वात डिजीज़ ट्रीटमेंट मुख्य मूड इंपॉर्टेंट एप्लीकेशन्स मोनोक्लोनल एंटीबॉडीज इक हाइब्रिडोमा टेक्नोलॉजी एंटीबॉडीज का मोनोक्लोनल एंटीबॉडीज यूज डिजीज नि डायग्नोस डायग्नोस डिजीज उंदा लेदा मैं एदैना फीवर वच्चिनप्पुडु हास्पिटल की पोयिना अनुकोंडि फीवर तग्गट्लेदु अदिदनि चेप्ते अतनु कोन्नि टेस्टुलु रासारु आ टेस्टुलु वल्ल एंटंटे नीकु डेंग्यू उंदा मलेरिया उंदा इट्लांटिवन्नी कूडा कन्फर्म चेस्तारु आ टेस्टुलु एमंटामंटे डायग्नोसिस अंटाम ఇక్కడ డిసీజెస్ ని డయాగ్నోస్ చేస్తారు ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారంటే బై యూజింగ్ ద వెస్టర్న్ బ్లాటింగ్ బై యూజింగ్ ది వెస్టర్న్ బ్లాటింగ్ ని యూస్ చేస్తారు తర్వాత ఇమ్యూనో హిస్టోకెమిస్ట్రీ ఇమ్యూనో హిస్టోకెమిస్ట్రీ ని యూస్ చేస్తారు ఇమ్యూనో ఫ్లోరోసెన్స్ ప్రతి డిసీజ్ లోపల ఒక వైరస్ గాని బ్యాక్టీరియా గాని ఏదైనా గాని ఒక స్పెసిఫిక్ ప్రోటీన్ అనేది ఉంటుంది ప్రతి ఒక వైరస్ కి ఒక ప్రోటీన్ ఉంటుంది ఆ ప్రోటీన్ గనుక మనకు ఒకవేళ మన లోపల ఆ వైరస్ ఉంటే ఆ వైరస్ కి సంబంధించిన ప్రోటీన్ ని మనం డిటెక్ట్ చేయాలి ఆ వైరస్ సంబంధించిన ప్రోటీన్ ఇక్కడ ఏమన్నా అంటే యాంటీజెన్ అన్నం ఎప్పుడైతే యాంటీజెన్ ఎప్పుడైతే ఉంటుందో యాంటీజెన్స్ ని ఇప్పుడు ఏం చేస్తారంటే బ్లడ్ కలెక్ట్ చేస్తారు బ్లడ్ కలెక్ట్ చేసిన తర్వాత దానిలో నుండి ప్రోటీన్ సెపరేట్ చేస్తారు ఆ ప్రోటీన్స్ అన్ని కూడా వెస్టర్న్ బ్లాటింగ్ అనే ఒక టెక్నిక్ ని యూజ్ చేస్తారు యాక్చువల్ గా జెల్ రన్ చేస్తారు ఇది స్పెషల్ టెక్నిక్ ఉంది ఆ జెల్ రన్ చేసిన తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే ఈ జెల్ లోపలికి అన్ని ప్రోటీన్స్ అన్ని కూడా వచ్చేసేట ఈ విధంగా ప్రోటీన్స్ అన్ని వచ్చేసిన తర్వాత మనకి ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ వైరస్ ఉంది అనుకోండి డెంగ్యూ వైరస్ కి సంబంధించిన యాంటీబాడీస్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకుంటాం ఆ డెంగ్యూ వైరస్ సంబంధించిన యాంటీబాడీస్ అన్ని కూడా ఈ జెల్ మీద వేస్తే ఏమవుతుంది అంటే జెల్ నుండి ఇవి బ్యాంక్స్ మళ్ళీ సెపరేట్ నైట్రోసెల్యులోజ్ మెంబ్రేన్ మీద సెపరేట్ చేసిన తర్వాత యాంటీబాడీస్ వేయడం వల్ల ఇక్కడ చాలా మన బ్లడ్ లోపల చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయి ఆ ప్రోటీన్స్ అన్ని కాకుండా ఒకవేళ డెంగ్యూ వైరస్ ఉంది అనుకోండి ఆ డెంగ్యూ వైరస్ యాంటీబాడీస్ మాత్రమే డెంగ్యూ వైరస్ యాంటీజెన్ కి బైండ్ అవుతుంది అప్పుడు ఇవన్నీ కూడా బ్యాండ్స్ అన్ని వెళ్ళిపోతాయి కేవలం ఒక బ్యాండ్ మాత్రమే మిగులుతుంది ఈ బ్యాండ్ మాత్రమే ఉంది అంటే దట్ మీన్స్ ఏంటంటే ఈ ప్రోటీన్ మాత్రమే ఉంది అంటే వైరస్ ఉన్నట్టు లెక్క కడతారు దానివల్ల ఏంటంటే తనకి డెంగ్యూ ఉందనేసి కన్ఫర్మ్ చేస్తారు తర్వాత ఇమ్యూనో హిస్టోకెమిస్ట్రీ ఇమ్యూనో హిస్టోకెమిస్ట్రీ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక డిసీజ్ లోపల ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది ఓకే ఆ ఇమ్యూన్ సిస్టమ్ లోపల స్పెషలైజ్డ్ ప్రోటీన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి ఓకే ఇప్పుడు ఒక మనకు వైరస్ ఇన్ఫెక్షన్ జరిగింది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ జరిగింది అంటే బాడీ లోపల ఒక స్పెషలైజ్డ్ ప్రోటీన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి ఆ ప్రోటీన్స్ అనేవి ఈ డిసీజ్ లోపల ఏదైతే డిసీజ్ వచ్చిందో దానిలో ఇన్వాల్వ్ అవుతుంటాయి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ యాంటీబాడీస్ ని యూజ్ చేసేసి ఆ స్పెషలైజ్డ్ ప్రోటీన్స్ ని డిటెక్ట్ చేస్తారు తర్వాత ఏంటంటే ఇమ్యూనో ఫ్లోరోసెన్స్ ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ లోపల ఒక డిసీజ్ కండిషన్ లోపల స్పెషల్ ప్రోటీన్స్ అనేవి ఎక్స్ప్రెస్ అవుతాయి ఆ స్పెషల్ ప్రోటీన్స్ తక్కువ ఎక్స్ప్రెస్ అయినాయా ఎక్కువ ఎక్స్ప్రెస్ అయినాయా లేకపోతే సప్రెస్ అయినాయా అని మూడు కండిషన్స్ ఉంటాయి ఈ మూడు కండిషన్స్ తెలుసుకోవాలంటే ఏం చేస్తారంటే ఈ యొక్క మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోటీన్ కి సంబంధించిన ఆ ప్రోటీన్ కి అగైనెస్ట్ గా ఆ ప్రోటీన్ కు బైండ్ అయ్యే యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయి యాంటీబాడీస్ కి ఏం చేస్తారంటే రేడియో లేబులింగ్ చేస్తారు ఆ రేడియో లేబులింగ్ చేయడం వల్ల ఆ ప్రోటీన్ కి యాంటీబాడీస్ ఎక్కడైతే బైండ్ అవుతాయో ఆ ప్లేస్ లో మొత్తం రేడియం అనేది మనకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది దానివల్ల ఆ కంటెంట్ ని డిటెక్ట్ చేస్తారు దాన్ని చూసేసి ఆ ప్రోటీన్ ఎంత లెవెల్ ఉంది ఈ డిసీజ్ కండిషన్ లో పెరిగిందా తగ్గిందా అనే దాన్ని డిటెక్ట్ చేస్తారు ఇది ఇమ్యూనో ఫ్లోరోసెన్స్ ఇవన్నీ డిఫరెంట్ టెక్నిక్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు జస్ట్ ఐడియా కోసం మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే డయాగ్నోసిస్ ఆఫ్ డిసీజెస్ బై యూజింగ్ ద వెస్టర్న్ బ్లాటింగ్ ఇమ్యూనో హిస్టోకెమిస్ట్రీ ఇమ్యూనో ఫ్లోరోసెన్స్ అనేసి మీకు డీటెయిల్ కావాలంటే ఒకసారి గూగుల్ సెర్చ్ చేసుకోండి అక్కడ మీకు క్లియర్ గా తెలుస్తుంది తర్వాత అనలైటికల్ అప్లికేషన్స్ లోపల ఇమ్యూనో ప్రెసిపిటేషన్ ఉంది ఇమ్యూనో ప్రెసిపిటేషన్ అంటే ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ ప్రోటీన్ ఏదైనా ఒక డిసీజ్ కండిషన్ లోపల ఒక స్పెషలైజ్డ్ ప్రోటీన్ కనుక ఒక స్పెషలైజ్డ్
ప్రోటీన్ కనుక కావాలన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్రోటీన్ మాత్రమే సపరేట్ చేయాలి, మన హ్యూమన్ బ్లడ్ తీసుకునేసి దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ప్రోటీన్ సపరేషన్ మెథడ్స్ ఉన్నాయి. కలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఒక ప్రోటీన్ కావాలన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క ఏదైతే ఒక వెజల్ తీసుకుంటారు లేదంటే ఒక బీకర్ తీసుకుంటారు, ఆ వెజల్ కి బాటమ్ లో ఏం చేస్తారంటే ఆ ప్రోటీన్ ఏదైతే కావాలో ఆ ప్రోటీన్ కి సంబంధించిన యాంటీబాడీస్ ని ఈ విధంగా చేస్తారు. ఇప్పుడు ఏంటంటే పైనుంచి అన్ని ప్రోటీన్ మిక్చర్ చేసినప్పుడు ఏ ప్రోటీన్ అయితే వాళ్ళకి కావాల్సిన అది మాత్రమే బైండ్ అవుతుంది, అది బైండ్ అయిన తర్వాత మళ్ళీ వాష్ చేస్తారు. వాష్ చేసినప్పుడు మిగతావన్నీ వెళ్ళిపోతాయి, కేవలం ఈ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. ప్రోటీన్ కిందికి వచ్చేసేసి ఉంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ ప్రెసిపిటేషన్ అన్నారు. ఓకే, ఇది యాక్చువల్ ప్రాసెస్. తర్వాత డిసీజ్ ట్రీట్మెంట్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ లోపల మోనోక్లోనల్ యాంటీబాడీస్ ని యూజ్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఏంటంటే క్యాన్సర్ సెల్స్ కు స్పెషల్ గా బైండ్ అవుతున్నాయి, క్యాన్సర్ సెల్స్ కి స్పెషల్ గా బైండ్ అయ్యే మోనోక్లోనల్ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాన్సర్ సెల్స్ ని ఎక్స్పెరిమెంటల్ యానిమల్స్ కి ఇచ్చినా ఉంటే దానికి అగేనిస్ట్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి తెలుసు. ఈ యాంటీబాడీస్ అన్ని క్యాన్సర్స్ ఉన్న పేషెంట్స్ గానీ ఇచ్చామంటే ఆ క్యాన్సర్ సెల్స్ కు మాత్రమే వెళ్ళేసి బైండ్ అవుతాయి, నార్మల్ సెల్స్ కి ఈ యాంటీబాడీస్ బైండ్ అవ్వవు. ఎప్పుడైతే క్యాన్సర్ సెల్స్ యాంటీబాడీ బైండ్ అయిందో అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఎక్కువగా ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవడం వల్ల ఆ ఇమ్యూన్ సిస్టమ్ వెళ్ళేసేసి అగైన్ క్యాన్సర్ సెల్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇది యాక్చువల్ గా క్యాన్సర్ సెల్స్ లో యూజ్ చేస్తున్న మెకానిజం. తర్వాత చూడండి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో యూజ్ చేస్తున్నారు. ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటంటే మన బాడీలో ఉండే ఆర్గాన్స్ ని, మన బాడీలో ఉండే టిష్యూని మన యొక్క ఇమ్యూన్ సిస్టమే కిల్ చేయడం. బేసిక్ అట్లా జరగకూడదు. ఎప్పుడు మన బాడీ ఎప్పుడు కూడా మన సెల్స్ ని తన ఓన్ సెల్స్ గా క్రియేట్ చేసుకుంటుంది. ఫారిన్ సెల్స్ ఏదైనా బ్యాక్టీరియా వైరస్ ఇవేవన్నీ వచ్చినప్పుడు మాత్రం దానికి అగేనిస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి చంపేస్తుంది. దిస్ ఇస్ అ నార్మల్ కండిషన్. కానీ సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ మన యొక్క బాడీ ఆర్గాన్స్ మీద యాక్ట్ చేయడం వల్ల మన యొక్క ఆర్గాన్స్ లేదంటే టిష్యూస్ ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. దాన్ని ఏమంటారంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో అంటే ఇట్ సెల్ఫ్, ద ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ దియర్ ఓన్ దట్ ఇండ్యూసెస్ దట్ కిల్స్ ది ఓన్ టిష్యూస్, నథింగ్ బట్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేసి చెప్తారు. యాక్చువల్లీ ఏంటంటే దీనికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏంటంటే ఈ మోకాళ్ళ నొప్పులు. ఈ మోకాళ్ళ దగ్గర ఉన్న ఈ యొక్క బోన్స్ అన్ని కూడా ఏమవుతాయంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ లో ఉన్న సెల్స్ అన్ని కూడా తినేస్తూ ఉంటాయి. అందుకోసమే బోన్స్ అరిగిపోయినట్టు మనకు ఒక కండిషన్ అనేది కనబడుతుంది. ఇప్పుడు ఏంటంటే యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇమ్యూన్ సిస్టమ్ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో ఈ యాంటీబాడీస్ అనేది ఇమ్యూన్ సిస్టమ్ మీద, ఓకే, ఎవరికైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందో మోకాళ్ళ నొప్పి ఉన్నాయి వాళ్ళకి ఏం చేస్తారంటే స్పెషలైజ్డ్ యాంటీబాడీస్ ని వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది సప్రెస్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయిందంటే ఆ ఇమ్యూన్ సిస్టమ్ వాటి యొక్క సెల్స్ ని లేదంటే టిష్యూని డామేజ్ చేస్తుంది కదా, మోకాళ్ళ దగ్గర ఉన్న బోన్స్ ని, ఆ డామేజ్ అనేది తగ్గుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ లో స్పెషల్ గా ఇంటర్లుకిన్స్ ని, తర్వాత ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ని, తర్వాత ఇంటర్ఫెరాన్స్ ని ఇవి ఏం చేస్తుంది అంటే సపరేట్ చేస్తుంది. ఇవి సపరేట్ చేయడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది సప్రెస్ అయిపోతుంది. యాక్చువల్లీ ఇదంతా తెలియాలంటే కొద్దిగా ఇమ్యూనాలజీ నుంచి ఐడియా ఉండాలి. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఇమ్యూన్ సిస్టమ్ ఏంటి అంటే ఇంటర్లుకిన్స్, ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్, ఇంటర్ఫెరాన్స్, సైటోకైన్స్ అనేవి ఇవన్నీ కూడా ఇమ్యూన్ సెల్స్ లోపల ఎఫెక్టార్ గా రిలీజ్ అవుతాయి. వీటిని సప్రెస్ చేస్తే ఏంటి అంటే ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయినట్టు. ఓకే, ఈ విధంగా ఏం చేస్తున్నారంటే డిసీజెస్ ట్రీట్మెంట్ లో కూడా యూజ్ చేస్తున్నారు. చాలా ఉన్నాయి. ఓకే, ఇన్ఫ్లమేషన్ అగేనెస్ట్ గా వర్క్ చేస్తున్నాయి, తర్వాత డయాబెటీస్ అగేనెస్ట్ గా వర్క్ చేస్తున్నాయి, ఇలాంటి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. జస్ట్ డిసీజెస్ ట్రీట్మెంట్ లోపల ఆటోమైన్ డిసీజెస్, క్యాన్సర్ అనేసి రెండు పెట్టేసేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాస్తే సరిపోతుంది. ఇవి యాక్చువల్ గా ఉన్న ముఖ్యంగా మూడు అప్లికేషన్స్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు గన క్లియర్ గా అర్థమైంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా వీడియోస్ కావాలి లేదంటే ఏమైనా డౌట్ క్లియర్ కావాలంటే నాకు యూట్యూబ్ లో కామెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను, ఆన్సర్ చేస్తాను. ఓకే, పాసిబుల్ అయితే మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అనేటివి ఎర్లీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.